ఖమ్మంలో జరిగిన సభ కాబట్టి చెప్తా ఉన్నా. నిన్న జరిగిన నాయకులు చేరిన నాయకుల్లో కూడా ఎవరు కేసీఆర్ అన్యాయం చేసిండండి? ఒక ఆయన ఇప్పటికీ జడ్పీ చైర్మన్ అని చెప్పుకుని పోయిన కోరం కనుక ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చినాం. ఆయన ఓడిపోతే మూడు నెలల్లోనే మళ్ళీ గిరిజండని రిజర్వేషన్ వస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి జడ్పీ చైర్మన్ చేసినాం. అన్యాయం చేసిరా. పిడమర్తి రవి గారు 2014 2018 రెండు సార్లు ఆయనకి టికెట్ ఇచ్చినాం. ఓడిపోతే రెండు సార్లు ఆయనకి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాం. అన్యాయం చేసినావా? పాయం వెంకటేశ్వర్లు టికెట్ ఇవ్వలే మొన్న ఓడిపోయినావు. అన్యాయం చేసినామా? తెల్ల వెంకట్రావు భద్రాచలం టికెట్ ఇచ్చినాం ఓడిపోయినావు. అన్యాయం చేసినామా? మేము మీరు చేతగాక మీ మీ మీరు ఎవరినైతే అప్పట్లో నాకు ఇంత ఉంది అంత ఉంది అని చెప్పి అంటే కదా రండి ఇంత ఉన్నది అంత ఉన్నది అంటే కేసీఆర్ గారు పాపం ఇచ్చాడు, నీ మనుషులకే ఇచ్చాడు, ఒక్కడిని గెలిపించుకోలేకపోతే పైకి వెళ్ళి అందరూ పార్టీలో మిగతా వాళ్ళనేమో ఓడించిన చరిత్ర. ఇవాళ కాంగ్రెస్లో పోయి అది చేస్తాం ఇది చేస్తాం. నిజంగా మీరు చూడండి 4000 రూపాయల పెన్షన్కి వాళ్ళు ఇచ్చే విలువేం తెలుసా? ఆ పట్టుకున్న ప్లకార్డు మీరు అందరు కూడా చూసిర్రు. ఆ పట్టుకున్న ప్లకార్డ్ని నిన్న పార్టీలో చేరిన ఆయన రాహుల్ గాంధీ ముందునే ఇసిరి అవతల వాడేసాడు. ఆయన 5 నిమిషాలు కూడా ఒప్పిక లేదు ఆయన ఆ 4000 పెన్షన్ ఇస్తామన్న ప్లకార్డ్ని పట్టుకునే ఒప్పిక కూడా లేదు. మీరు మీరు ప్రజలకు 4000 పెన్షన్ ఇస్తారు. మీరు నిజంగా పేద ప్రజల పట్ల కానీ లేకపోతే తెలంగాణ పట్ల కానీ చిత్తశుద్ధి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ, చిత్తశుద్ధి ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ మాత్రమే తెలంగాణకి శ్రీరామ రక్ష. ఇట్లాంటి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి అక్కడికి వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి కాసంత ఏదో ఊపితే ఏం కాదు. జనానికి తెలుసు, జనము ఈసారి ఖమ్మం జిల్లాలో ప్రత్యేకించి చెప్తా ఉన్నా ఈసారి మైండ్ మేకప్ చేసుకుని ఉన్నారు. ఈసారి మొన్ననే హరీష్ రావు గారు వచ్చినప్పుడు చెప్పారు మా పార్టీకి ఏదో శని పట్టింది అది పోయింది, ఈసారి మేము రివర్స్ అవుతాం. పోయినసారి 1-9 ఫిగరు, 1 బీఆర్ఎస్ టీఆర్ అప్పుడు టీఆర్ఎస్, 9 యాదర్ పార్టీకి వచ్చింది, ఈసారి 9 బీఆర్ఎస్కి వస్తాయి, 1 మాత్రమే పోతే అదే ఇది అని కూడా అన్నారు. అది నిజం వాస్తవం జరిగి తీరుతుంది. కానీ అవకాశవాదులు ఎవరో దొరికిరు కదా అని చెప్పి మేము పక్కన పెట్టిన వాళ్ళనే లేకపోతే మా దగ్గర పనికిరాని స్క్రాప్ను నువ్వు తీసుకొని దానికి ఏదో పెద్ద డమ్మలాడేసుకొని నిన్న చెప్తాడు బీఆర్ఎస్ పార్టీలో అంటే అంత ధనవంతులు ఉన్నారంట. మరి నీ పక్కన చేరినోడు ఎవడు నిన్న? ఆయన బికార్ బికారా? ఎవరైనా రేషన్ కార్డు మీద రేషన్ తీసుకుంటుండే ఆయన చెప్పాలి. ఆయన ఇచ్చిన పైసలతోనే కదా నిన్న ఒక ఆమె పాపం ముసలామ చెప్తుంది 3000 ఇస్తామని చెప్పి 300 ఇస్తామని చెప్పి కూలికి అని చెప్పి కూలి వదిలి పెట్టుకొని పోతే 100 రూపాయలు ఇచ్చిరని మోసం చేసిరని సోషల్ మీడియాలో ఫుల్ తిరుగుతుంది. నువ్వు ఆఖరికి నువ్వు సభకు తీసుకపోయినా ముసలిని కూడా మోసం చేస్తేవి. నువ్వు ఎక్కడ 4000 పింఛన్ ఇచ్చేది లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలను ఆదుకునేది లేకపోతే చేసేది? కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలా? గోవెల్స్ ప్రచారం చేసి లేకపోతే ఇంకోటి చేసో లేకపోతే ఏదో వచ్చిన సభ, ఈ సభ అంటే జనవరి 18 బీఆర్ఎస్ ఆవిర్భావ సభ, సభ అది ఒక పోటెత్తిన సభ, దాన్ని చరిత్రలో మిగిలిపోద్ది. అది ఇట్లాంటివి పిల్లు పుళ్ళు లేకపోతే పిట్ట ఊపుళ్ళు చేసే ప్రసంగాలకి లేకపోతే బీఆర్ఎస్ పార్టీని ఇచ్చేస్తామని అది చేస్తామని దించేస్తామని ఊడగొట్టేస్తామని మాది వచ్చేస్తుంది ప్రభుత్వం అని అసలు విపరీతమైన ధోరణి అంటే కాంగ్రెస్ పార్టీలో. ఏంటంటే మీరు ఇచ్చింది దళితులకి బడుగు బలహీన వర్గాలకి ఆయన ఏదో పాపం 3 నెలలు 100 రోజుల పైన పాదయాత్ర చేస్తే ఆయన పాదయాత్ర ముగింపు సభని ఆయన నేను నెట్టేసి నూకేసే పరిస్థితికి చూసారు. నిన్న మీరు అంతా చూసారు. అది అది మీరు ఇచ్చే దళితులకు లేకపోతే దళిత నాయకులకు మీరు ఇచ్చే గౌరవం కాంగ్రెస్ పార్టీ. సో ఆనంద మీరు చెప్పే మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఇక దయచేసి ఒక వాదన తీసుకొచ్చినప్పుడు కరెక్ట్గా దానికి స్టిక్ అన్నీ ఉండండి. మీరు నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఒక విధానం ఉంటుందా అండి? నాకు అర్థం కాదు. ఒక దగ్గర 350, ఒక దగ్గర 500, ఒక దగ్గర 750. కర్ణాటకలో ఇప్పుడు నేను ఇస్తా అనేది 2000. మరి ఆడేందుకు ఇవ్వలే ఇవ్వరాదు వాటి అందరి దగ్గర పోయి. రేపు మాతో పాటు ఎన్నికలు ఛత్తీస్గఢ్లో కూడా జరుగుతాయి, ఓకే? మాతో పాటు ఎన్నికలు రాజస్థాన్లో కూడా జరుగుతాయి, మాతో పాటు ఎన్నికలు మధ్యప్రదేశ్లో కూడా జరుగుతాయి. అన్ని చోట్ల అనౌన్స్ చేయిపోయి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి అప్పుడు నమ్ముతారు ప్రజలు. అమలు చేయ అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ మా చేసిర్రు కాదు, ఉన్న దగ్గర అమలు చేయండి ముందు. అసలు చేసి మళ్ళీ పోయి ఆ ఓట్లు అడుగు నువ్వు మళ్ళీ నాకు అధికారాన్ని తిరిగి ఇవ్వమని చెప్పి. మాకున్నది ఆ చిత్తశుద్ధి 2014 మేము 1000 ఇస్తామన్నాము, మళ్ళీ 2018 పోయినప్పుడు 2000 ఇస్తామన్నాం, 2016 ఇస్తామన్నాం. ఇస్తామంటే 2016 రూపాయలు బరాబరి ఇచ్చినాం. వాళ్ళు చెప్పిర్రు, నమ్మిర్రా? కేసీఆర్ని నమ్మిరు ప్రజలు. కాంగ్రెస్ పార్టీని కూడా చెప్పింది కానీ నన్ను నమ్మలే. 200ని 1000 చేసినప్పుడు ప్రజలు నమ్మిర్రు, 1000ని 2016 చేసినప్పుడు కూడా ప్రజలు నమ్మిర్రు, ఇప్పుడు కూడా ప్రజలు కేసీఆర్ గారిని నమ్ముతారు,
బీఆర్ఎస్ పార్టీనే నమ్ముతారు, మీ కళ్ళబొల్లి పారి మాటలు, లేకపోతే మీరు అధికారం మేము వచ్చేస్తున్నాం అధికారం, ఏం లేదు, హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ గుర్తుపెట్టుకుని రాసుకొని చెప్తాను నేను. దానికి నాంది ఖమ్మం జిల్లా నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. నిన్న జరిగిన సభ ఏదైతే ఉన్నదో 9-10 జిల్లాల నుంచి చాలా కష్టపడి ఓ 100,000 తెచ్చుకునేటప్పటికి ముక్కేటప్పటికి పేద సభ అంటున్నారు. అందుకని నేను అంటున్నా మేము నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ మరి ఈవిల సభకి మరి నాగలోకానికి నక్కకున్న తేడా ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు చేసిన ఆరోపణలన్నీ అర్ధరహితం, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు మాత్రమే శ్రీరామ రక్ష అని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.